అందరికి నమస్కారం. ప్రైజ్ అలాడ్ యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. విశ్వచరిత్ర గ్రంథంలోని 79వ చాప్టర్ మహాజల ప్రళయం. దీని యొక్క గ్రంథకర్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. ఈ యొక్క గ్రంథం కావాల్సిన వారు, కావాలనుకునేవారు అమెజాన్లో సాఫ్ట్ కాపీ ఉంది. మీరు ఇప్పుడే రంజిత్ ఓఫిర్ బుక్స్ అని సెర్చ్ చేసి ఈ విశ్వచరిత్ర గ్రంథాన్ని డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. ఇంకా మిగతా గ్రంథాలు కూడా చదవచ్చు. 8 ప్రణాళిక గ్రంథాలు కూడా చదవచ్చు. హార్డ్ కాపీ కావాలనుకుంటే ఓఫిర్ పబ్లికేషన్ని సందర్శించండి, కాల్ చేయండి. ఈ యొక్క వీడియోని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. రండి ఇక చాప్టర్లోనికి వెళ్దాం. ఆ జలప్రళయం ద్వారా దేవుడు ఈ భూమి మీద లూసిఫర్ పుట్టించిన రాక్షస జాతిని మొత్తం నాశనం చేశాడు. కయీను సంతానం మొత్తం చచ్చిపోయారు. అయితే జలప్రళయానికి పూర్వం భూమి మీద కేవలం కయీను సంతానమే కాదు, ఇంకా ఆదాముకు పుట్టిన వేరే సంతానం కూడా ఉన్నారు. కయీను హేబేలును చంపిన తర్వాత షేతు అనే కుమారుడు పుట్టాడు. ఆ షేతుకు మళ్ళీ ఎనోషా అనే కుమారుడు పుట్టాడు. ఆ ఎనోషా పుట్టినప్పుడు భూమి మీద యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. ఆ తర్వాత కూడా ఆదాము హవ్వలు అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నారు. వాళ్ళంతా ఆదాము హేబేలు చూపిన మార్గంలో దేవునికి జంతు బలి ఇస్తూ, తమ పాప పరిహారం కోసం దేవునికి ప్రార్థనలు చేస్తూ, సంతానోత్పత్తి చేస్తూ భూలోకాన్ని ప్రజలతో నింపుతూ ఉన్నారు. అట్టి భూప్రపంచంలో షేతు కుమారులు, ఆదాము హవ్వల ఇతర సంతానం కూడా కయీను సంతతి ప్రభావం చేత రాను రాను మెల్లిగా కలుషితమైపోయారు. అందుకే నోవహు మాత్రమే నీతిమంతుడు అని ఆదికాండం 7:1 దేవుడు పలికాడు. అయితే ప్రతితరంలోనూ దేవునికి కొంత శేషం ఉంటుంది అన్న సూత్రం ప్రకారం నోవహు కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు పూర్తిగా దేవుని పక్షం కాకుండా, పూర్తిగా సాతాను పక్షం కాకుండా ఉన్నారు. వాళ్ళు ప్రతిదాన్ని హేతుబద్ధంగా ఆలోచిస్తారు. తగిన ఆధారాలు ఉంటేనే దేన్నైనా నమ్ముతారు. ప్రతిదానికి ఆధారాలు రుజువులు అడుగుతారు. అలాంటి ప్రజలు కొందరు నోవహు కాలంలో తికమకలో ఉండిపోయారు. దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఆయన సర్వశక్తిమంతుడా కాడా? దేవుడు సర్వశక్తిమంతుడైతే భూలోకంలో ఈ విధంగా ఎందుకు ఉంది? అంతరిక్షం నుండి లోహ పక్షుల మెటల్ బర్డ్స్ మీద ప్రయాణించి వస్తున్నవారు మేము దేవతలం అని చెప్పుకుంటున్నారు. దేవుడు ఉంటే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఇలాంటి ఆలోచనలో వాళ్ళు అయోమయ అవస్థల్లో ఉండిపోయారు. జలప్రళయానికి ముందు నోవహు నీతిని ప్రకటించాడు అని లేఖనం సెలవిస్తున్నది. 2 పేతురు పత్రిక 2:5 చూడొచ్చు. నీతిని నోవాహు తన ప్రవర్తన ద్వారా, నోటి మాటల ద్వారా కూడా ప్రకటించాడు. దేవుడు భూమి మీదకి వర్షాన్ని పంపించబోతున్నాడు. నా సోదరులారా, మారుమనసు పొందండి. దేవుడు నా చేత నిర్మింప చేస్తున్న ఓడలోనికి రండి. త్వరలోనే ఈ భూలోకం అంతా మునిగిపోయేలాగా దేవుడు ఆకాశం నుండి నీళ్లను పంపించబోతున్నాడు. మీ ప్రాణాలు దక్కించుకోండి, దేవునికి లోబడండి, అక్రమంగా జీవించడం మానుకోండి. ఇదివరకు మీరు చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడండి, దేవుని క్షమాపణ వేడుకోండి. నోవాహు ప్రకటించిన నీతి సువార్తకు అప్పటి లోకంలో ఉండిన కొద్దిపాటి మానవ సమాజంలోని 2 వర్గాలు 2 విధాలుగా స్పందించారు. సమాజంలోని కయీను వర్గం నోవాహు ప్రకటన విని పగలబడిన వారు అసలు దేవుడు అన్న ఊసే మాకు అక్కర్లేదన్నారు. పశ్చాత్తాపడం, పాపాలు ఒప్పుకోవడం, ఇలాంటి పిచ్చి పనులు మేము చేయం అన్నారు. ఎవరు ఆ దేవుడు? ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. కొండలను పిండి చేయగల బలవంతులు మా కడుపున పుడుతున్నారు. మాకన్నా, మాకు పుట్టిన నేపిల్ల కన్నా గొప్పవాడా ఆ దేవుడు అంటే ఎగతాళి చేశారు. మిగతా కొందరు మాత్రం కాస్త హేతుబద్ధంగా మాట్లాడారు. నీవు చెప్పేది నమ్మడానికి మాకు ఆధారం ఉండాలి కదా నోవాహు. ఆకాశం నుండి నీళ్లు రావడం ఏమిటి? ఏది ఆకాశంలో నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించు. నీతో ఈ విషయాన్ని చెప్పిన వాడే దేవుడు అనడానికి ఆధారం ఏమిటి? అతడే సృష్టికర్త అనే నిరూపణ ఏమిటి? మాకు ఆధారాలు చూపిస్తూ మేము నమ్ముతాం అని వాదించారు. 80వ చాప్టర్. ప్రళయంలో చచ్చిన వారిలో కొందరు పరలోకంలో ఉంటారు. నోవాహు కాలంలో నోవాహు కుటుంబం తప్ప ఎవడూ నోవాహును నమ్మలేదు. ఓడలోనికి ఎక్కడానికి ఇష్టపడలేదు. జలప్రళయం రానే వచ్చింది. అప్పటి లోకం అంతా నీటి వరదలు మునిగి నశించింది. నోవాహు కుటుంబాన్ని మినహాయిస్తే అప్పటి ప్రపంచ జనాభా 200,000 మంది ఆ జలప్రళయంలో చచ్చిపోయారు. అయితే జలప్రళయంలో చచ్చిపోయిన వారందరూ ఒకే వర్గం కాదు. జలప్రళయంలో మునిగి చచ్చిపోయిన వాళ్ళలో కూడా కొందరిని మనం పరలోకంలో చూడబోతున్నాం. నిజంగా దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైనవి. దేవుడు ఆశ్చర్యకరుడు. అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చడం లాంటి అద్భుత కార్యాలు చేశాడు గనక మాత్రమే ఆయన ఆశ్చర్యకరుడు కాడు. దేవుడు తన ప్రేమ విషయంలో ఆశ్చర్యకరుడు. ఆయన ప్రేమ ఆశ్చర్యకరమైనది. ఏమాత్రం ప్రేమించడానికి వీలులేని మనుషులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఏ విధం చేతనైనా ఏదో ఒక సాకు చూపించి ఒక మనిషిని నరకంలోకి తోసేద్దామనుకునే దేవుడు కాడు ఆయన.
తద్విరుద్ధంగా ఎలాగైనా ఏదో ఒక కుంటి సాకు చూపించి సాధ్యమైనంత వరకు ఒక మనిషిని అగ్నిగుండం నుండి రక్షించాలనే ప్రయత్నంలోనే ఉంటాడు దేవుడు. నోవ కాలంలో నోవ ప్రకటించిన నీతికి లోబడకుండా నీటి వరదలో మునిగి చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు దయాదృష్టితోనే చూశాడు. ఆ నీటి వరదలో మునిగి నశించిన వారిని కూడా ఒకవేళ వాళ్ళు భౌతికంగా మరణించి శిక్షణ అనుభవించినప్పటికీ వాళ్ళను రెండో మరణం నుండి అంటే అగ్నిగంధకాల సరస్సు నుండి తప్పించడానికి ఏమైనా అవకాశం ఉన్నదేమో అని ఆయన ఆలోచించి చూశాడు. నోవాహు చెప్పిన సువార్తను నమ్మని వారిలో కొందరు మంచి మనస్సాక్షి కలిగిన వారని దేవుడు గుర్తించాడు. ఆ వ్యక్తులు వర్షం వస్తుందని నమ్మడానికి ఆధారం ఏమిటని అడిగారు. నోవాహుతో మాట్లాడిన ఆ మానవాతీతుడు నిజంగా సృష్టికర్త అయిన దేవుడే అని చెప్పడానికి రుజువేమిటి అని అడిగారు. ఒకవేళ ఆ సమయంలో వారికి ఎవరైనా రుజువులు చూపించి ఉంటే వాళ్ళు తప్పకుండా సువార్తను నమ్మి ఉండేవాళ్ళని దేవుడు అంచనా వేశాడు. అందుచేత రుజువులు దొరకనందుచేత నమ్మని వాళ్ళ అవిశ్వాసంలో కూడా వారి అపనమ్మికలో కూడా కాస్తంత న్యాయం ఉన్నదని దేవుడు భావించాడు. వారి అవిధేయత శిక్షార్వమైనదే అయినా మరి నిత్య నరకాగ్నిలో వారిని పడద్రేయవలసినంత ఘోరమైన అపరాధమేమి కాదని ఎలోహిం నాథుడు భావించాడు. ఎంత చక్కని దేవుడో చూడండి, ఎంత మంచివాడో చూడండి, తన హృదయాంతరంగంలో వ్యక్తిత్వ విషయంలో ఎంతటి అందగాడో చూడండి. ఈయనను స్తుతించడానికి మన మాటలు సరిపోతాయా? ఈయనను ప్రేమించడానికి ఆరాధించడానికి మన మానవ హృదయశక్తి సరిపోతుందా? ఇంత మంచి వాణ్ణి ఎందుకు ద్వేషిస్తారు మనుషులు? నేను ఈ దేవుని ఎరుగుదును, ఆయన మంచితనానికి ఆయన ప్రేమ భరిత హృదయానికి నేను దాసాను అయిపోయాను. దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏమిటంటే ఈ భూలోక జీవిత కాలంలో సువార్తను విని తమ మనస్సాక్షికి సంతృప్తికరమైన సాక్ష్యాధారాలతో దేవుని రక్షణ సంకల్పాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండానే చనిపోయే దురదృష్టవంతులకు వారి మరణానంతరమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఆ పరిపూర్ణ న్యాయమూర్తి దేవుడు అంటే మూర్తి భవించిన ప్రేమ మాత్రమే కాదు, ఆయన మూర్తి భవించిన న్యాయం కూడా. దేవుడు న్యాయంగా ఆలోచించాడు. తగినన్ని సాక్ష్యాధారాలతో రక్షణ సువార్త ప్రకటించబడగా విని కూడా మూర్ఖంగా సువార్తను త్రోసివేసిన వారిని దేవుడు కనికరించవలసిన అవసరం లేదు. అయితే తగిన సాక్ష్యాధారాలు ఉంటే కనీసం మా సందేహాలను నివృత్తి చేసి సరైన తార్కిక నిరూపణలతో మాకు వివరిస్తే మేము సత్యాన్ని అంగీకరించే వాళ్ళం అని యథార్థంగా ఆలోచించి సత్యం కోసం వెతుకుతూ అది దొరకనందు చేత అపనమ్మికతో చచ్చిపోయిన వారిని దేవుడు నిత్య నరకాగ్ని గుండానికి పంపడం న్యాయం కాదు కదా? ప్రతి తరంలోనూ అలాంటి అభాగ్యులను నేను మరణానంతరం కూడా కనికరిస్తాను అని చూపించడానికి దేవుడు నోవ కాలంలోని అవిధేయుల కోసం ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు. అదేమిటంటే ఆ అవిధేయులు పరదేశు అనే ఒక మానవాత్మల విశ్రాంతి స్థలంలో విశ్రాంతి పొందుతూ యేసునాథుని శిలువ మీద యజ్ఞం జరిగే సమయం దాకా ఎదుగుతుండాలని దేవుడు నియమించాడు. నోవాహు కాలంలో నీటి వరదలో మునిగి నశించిన అవిధేయులలో కొందరు భూగర్భంలోని పరదేశులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు ఆది సంభూతుడు శిలువపై వేలాడుతూ తన ప్రక్కన వేలాడుతూ ఉండిన ఒక దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశుల ఉందు అన్నాడు. లూకాసు వార్త 23:43 చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఈ భూమి మీద తన జీవిత యాత్ర ముగించి మరణించిన వ్యక్తులలో ఎవరైతే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిగుండంలో పడవేయబడడానికి పాత్రులని దేవుడు భావించాడో వారిని పాతాళపు అగ్నిలోనికి పంపించేశాడు. అయితే ఎవరైతే నరకంలో పడవలసినంత దుర్మార్గులు కారో, ఎవరైతే తమ మనస్సాక్షి ప్రకారం తనకు తెలిసినంత వరకు నీతి న్యాయాలతో బ్రతికారో, ఎవరైతే తమకు సరైన తార్కిక నిరూపణలతో సత్యం ప్రకటించబడితే తప్పక నమ్మే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారో, అలాంటి మానవుల ఆత్మలను దేవుడు పాతాళంలోనే మరి మరో మూలన ఉన్న నీతిమంతుల విశ్రాంతి స్థలంలోనికి చేరుస్తూ వచ్చాడు. యేసునాథుడు శిలువ మీద దొంగను వెంట పెట్టుకొని భూమి యొక్క కింది భాగంలోకి దిగి వెళ్ళి భూగర్భంలో ఉన్న పరదేశంలోనికి వెళ్ళేసరికి అక్కడ సకల దేశాల నుండి వచ్చిన మానవాత్మలు కోట్లాది మంది ఉన్నారు. మనస్సాక్షి ధర్మం ప్రకారం నీతి న్యాయాలతో జీవిస్తూ సత్యం కోసం అన్వేషిస్తూ తమకు రుజువులు దొరక్క నందుచేత మాత్రమే దేవుని రక్షణ ప్రణాళికలోనికి రాకుండా చనిపోయిన వారి ఆత్మలు అన్ని దేశాల నుండి అన్ని స్థలాల నుండి పరదేశకు వచ్చి చేరారు. వారిలో నోవా కాలపు జలప్రలయంలో చనిపోయిన అవిధేయులు కూడా ఉన్నారు, పరదేశులోనే ఉన్నారు. అప్పుడు యేసు శరీరం అరిమత్తయ్య యోసేపు సమాధిలో ఉంచబడి ఉండగా యేసు ఆత్మల లోకంలోకి ఆత్మరూపిగానే దిగి వెళ్ళి ఆత్మరూపిగానే వారికి సువార్త ప్రకటించాడు. ఈ అద్భుత సంఘటనను గురించి 1 పేతురు 4:6 మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడను అని ప్రకటిస్తున్నాను. మృతులకు సువార్త ప్రకటింపబడడం ఏమిటి? మృతులకు ఎప్పుడు ప్రకటించబడింది సువార్త?
ఎప్పుడు ప్రకటించబడిందో అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19:20 పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనే మాట వాళ్ళను గూర్చిన పరిచయ వార్త అన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. చెర అనే ఒక స్థలానికి యేసు శిలువ మరణం తర్వాత వెళ్ళాడని Ephesians 4:8-9 చెప్పబడింది. ఆ చెర అనే స్థలం భూమి యొక్క కింది భాగాల్లో ఉన్నది అని కూడా లేఖనం చెబుతున్నది. అక్కడికి వెళ్ళి యేసు మనుషులకు ఏవులు ఇచ్చాడట. భూమి యొక్క కింది భాగాలలో చెరలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఆరోహణం కాకముందు యేసు ఏవులు ఇచ్చాడు. యేసు ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. మృతులకు కూడా సువార్త ప్రకటింపబడింది. ఈ విషయాలన్నీ క్రోడీకరించి చూడండి. యేసు శిలువ మీద మరణించిన తరువాత ఆయన శరీరం ఈ భూమి మీద సమాధిలో ఉండగా ఆయన ఆత్మరూపిగా ఆత్మల లోకంలోకి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించాడు. అప్పుడు యేసునాథుని నోట ఆత్మల లోకంలో సువార్త విన్న కోట్లాది మంది ఆత్మలలో నోవాహు కాలపు జలప్రలయంలో చచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా యేసు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి సువార్త ప్రకటించడం ద్వారా యేసు అవతారానికి పూర్వం భూమి మీద బ్రతికి చచ్చిపోయిన వాళ్లకు కూడా యేసు ప్రభు అయ్యాడు. ఈ విధంగా పాత నిబంధన కాలంలో మరణించిన వ్యక్తులకు కూడా ప్రభువు కావడం కోసమే యేసు చనిపోయి బ్రతికాడట. లేఖనం ప్రకటిస్తున్న ఈ గంభీర సత్యాన్ని చెవులు రెక్కించి మరి వినండి. తాను మృతులకును సజీవులకును ప్రభు అయినుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం తెలియజేస్తుంది. మన ప్రస్తుత అంశానికి వస్తే ఆదాము సృష్టి జరిగిన తర్వాత 1600 సంవత్సరాలకు జలప్రలయం వచ్చింది. ఆ సమయంలో దేవుడు భూమి మీద ఉండిన నెఫిళ్లను అక్రమకారులైన నరమాత్రులను అందరినీ జలప్రలయం ద్వారా నశింపజేసి నోవా కుటుంబాన్ని మాత్రం ఓడలో సంరక్షించి ప్రస్తుత యుగమంతటికి ఒక అద్భుతమైన సాదృశ్య పాఠాన్ని నేర్పిస్తూ వరదలో చనిపోయిన వారికి కూడా సంపూర్ణ న్యాయాన్ని జరిగించాడు. ఆ తర్వాత దేవుడు ప్రకటించాడు లూసిఫర్కు ఒక శుభవార్త. ఆ చాప్టర్ని మళ్ళీ ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, చర్చ్ మెంబర్స్కి, మరి సేవకులకు ఈ వీడియోస్ను పంపించండి. చదువు రాని చదవలేని వారి కొరకు నన్ను కొంతమంది రిక్వెస్ట్ చేయగా మాకు చదువు రాదండి, తెలుగు చదవనీకి రాదండి, మాకు దయచేసి ఇది కావాలని అన్నప్పుడు మరి వారికి నేను ఆడియో రూపంలో వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికైనా సరే చదవలేరు, విని అర్థం చేసుకుంటారనుకునే వారికి తప్పకుండా దీన్ని షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులకండి. గాడ్ బ్లెస్ యూ.